కొన్ని కొన్ని రూట్లు బాగున్నా బాగాలేకపోయినా చిన్నంగా జాగర్తగా కస్టమర్కి ఇబ్బంది పడకుండా బండికి ఇబ్బంది జరగకుండా జాగర్తగా తీసుకెళ్లి జాగర్తగా తీసుకొస్తామండి। సెకండ్ హ్యాండ్ వెహికల్ అండి, వెహికల్ లో మోడల్ని బట్టి రేట్ ఉంటదండి। ఓన్ వెహికల్ అంటే వైట్ బోర్డ్ వస్తుందండి, టాక్సీ వెహికల్ అంటే yellow బోర్డ్ వస్తుందండి। ఇత్యాస ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే అండి, జీరో మెయింటెనెన్స్ అండి, పికప్ బాగుంటుంది, ఏసీ బాగుంటుంది, బ్రేక్ సిస్టమ్ బాగుంటుంది, మెయింటెనెన్స్ చాలా తక్కువ అండి। చిన్న వెహికల్ 4 సీటింగ్ వెహికల్స్ వచ్చేది కిలోమీటర్ 12 రూపాయస్ అండి। 3000 రూపాయలు వచ్చింది అనుకోండి, వాలా కంపెనీ వాళ్ళకి ఇయాల్సింది మేము 500 అండి। బండి వచ్చిన కస్టమర్ తో మేము ఫ్రీనెస్ గా ఫ్రీగా వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా వస్తామండి। డ్రైవర్ అనేవాడు ముసలోడైనా కుర్రోడైనా మనం మాట్లాడే తీరు కరెక్ట్ ఉండాలా, వాళ్ళు మనకిచ్చే రెస్పాన్స్ కరెక్ట్ ఉండాలా। టాక్సీ ఫీల్డ్కి వచ్చేప్పటికి బాడీ లోపల ప్లాట్ఫారం సీట్లు అది శుభ్రం చేయకపోతే ఓనరే కాదు డ్రైవరే కాదండి వాడు। యాడ్స్ ఇప్పుడు కొత్తగా సిస్టమ్ వచ్చిందండి, టెక్నాలజీ మారేకుంది, అన్ని రకాలుగా యాడ్స్ ఎక్కువ వచ్చినాయండి। ఒక్కోసారి 3000 సంపాదించండి, ఒక్కోసారి 4000 సంపాదించొచ్చండి। 4000 వచ్చినాయి కదా అని మీరు అనుకోవచ్చండి, 4000 వచ్చేప్పుడు డీజిల్ కాస్ట్ వచ్చేసి 2500 దాకపోతాయండి। మేము అసోసియేషన్తో లింక్ ఉన్నాం కాబట్టి వాళ్ళు యాప్ పంపిస్తూ ఉంటారండి, యాప్ ప్రకారం ఒక కస్టమర్ ఎక్కడుంటే మేము ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటామండి। అసోసియేషన్ లేకుండా బండి నడపాలంటే కరెక్ట్ పద్ధతి కాదండి। సో ఈ కోర్స్ ని ఇప్పుడే చూడడానికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ ని ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి।